దేశంలో కరోనా రక్కసి కోరలు చేస్తోంది. మనుషులు వేలాదిగా దిక్కులేని చావులు చేస్తున్నారు. హాస్పిటల్ మార్చిలో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. టెస్ట్ కష్టం, ట్రీట్మెంట్ కష్టం, సిస్టమ్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయినట్లుగా ఉంది. చివరకు శ్మశానాల్లో కూడా అంత్యక్రియల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల శ్మశానాల్లో హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టిన ఘటనలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో ఊహించని విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కేరళలో ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి. వీడియో చూస్తున్నారుగా. ఓవైపు కుటుంబ సభ్యుల రోదనలు, పీపీఈ కిట్లతో జీవన సహచరి, ఓ బల్ల మీద పద్ధతిగా ప్యాక్ చేసిన శవం కనిపిస్తుంది. పక్కనే రెండు సిలిండర్లు కూడా ఉన్నాయి. రెండెందుకంటే మధ్యలో శవదహనం ఆగిపోవద్దు కదా, అందుకే ముందు జాగ్రత్తగా రెండు సిలిండర్లు అందుబాటులో పెట్టారనుకుంటా. ఇకపోతే కొడుకు కావచ్చు, శవం చుట్టూ తిరిగి చితి నిప్పంటించారు. కరోనా పుణ్యమా అని అన్నీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ఇళ్ల వద్దకే వైద్యం వస్తోంది, ఆక్సిజన్ వస్తోంది, ఐసోలేట్ అయిపోతే సరిపడ్డ ఆహారం వస్తోంది, మెడికల్ కిట్లు వస్తున్నాయి, ఇప్పుడు శ్మశానం కూడా. ఎస్, శ్మశానానికి శవం పోనక్కర్లేదు, శవం దగ్గరికే శ్మశానం వస్తుంది. పద్ధతిగా అంత్యక్రియల్ని పూర్తి చేసి డబ్బులు లెక్క పెట్టుకుని ప్రొఫెషనల్గా మరో చోటకి వెళ్ళిపోతుంది. వార్తల వెనుక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.